హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వెరీ స్పెషల్ చిట్చాట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బూట్కట్ బాలరాజు టీమ్. సో వాళ్ళని అడిగేసి సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు డైరెక్టర్ శ్రీ కోనెట్టి గారు ఉన్నారు, అండ్ హీరో సోహెల్ ఉన్నారు, అలాగే హీరోయిన్ మేఘలేక ఉన్నారు. హాయ్ అండి. హలో. మొత్తానికి ట్రైలర్ అయితే మంచిగా లాంచ్ చేసిండ్రు, మంచి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అసలు సినిమా ఎట్లా తీసిర్రు, ఎంత కష్టపడ్డారు అనేది మొత్తం చెప్పిర్రు. చాలా బాగుంది. మీరు అన్నట్టు మన స్లాంగ్ కూడా చాలా అంటే కరీంనగర్ సైడ్ మాట్లాడినట్టు ఎక్కువగా. రైటర్ కూడా లైక్ రామ్ ప్రసాద్ అండ్ రాకేష్. సో రాకేష్ గారు అక్కడ లోకల్ ఇది రామ్ ప్రసాద్ రాసిన దానికి తెలంగాణ స్లాంగ్ మొత్తం ఇది చేసింది రాకేష్ గారు. అండ్ మీకు కూడా మొత్తం మాట్లాడించారు కదా తెలంగాణ స్లాంగ్, ఎట్లా అనిపించింది? కష్టమైంది స్టార్టింగ్ లో, పెద్ద వీళ్ళందరూ పక్క నుండి హెల్ప్ చేశారు కాబట్టి ఇట్స్ ఐ పుల్ ఇట్ ఆఫ్. ఒక హెల్పర్ నేను. అయితే బూట్కట్ బాలరాజ్ అంటే సినిమా టైటిలే చాలా వింత విచిత్రంగా ఉంది. మనం ఏదో ఒక కట్ చూసినా అంటే బూట్కట్ అంటే అదొక స్టైల్. సో దాన్ని ఒక టైటిల్ గా మార్చిండ్రు. అందులోనూ మీ గుర్తు కూడా బూట్కట్ గుర్తు. సో ఎలక్షన్స్ కి నిలబడ్డారు, అది అదంతా ఛాలెంజ్ విసిరిండ్రు మీ సర్పంచ్ అమ్మకి. అసలు ఏంది సినిమా కాన్సెప్ట్? ఏంది మూవీ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి. సో ఒక చిన్న ఒక మాట అనే దాన్ని తీసుకొని కథ చేయడం జరిగింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. మీకు టైటిల్లోనే ఏదైతే కామెడీ కనిపిస్తుందో బూట్కట్ బాలరాజు, సేమ్ ఏదైతే టైటిల్లో ఎలాంటి పాజిటివ్నెస్ కనబడుతుందో సినిమా అంతా కూడా అలాగే ఉంటుంది. అసలు డైలాగ్స్ విషయానికి వస్తే అల్టిమేట్ ఉన్నది, అన్ని లాజిక్లే. అది మా రైటర్స్ అండి, రైటర్స్ రాకేష్ అని చెప్పేసి సోహెల్ వాళ్ళ ఫ్రెండ్. తను పక్క అక్కడ గోదర్కని సింగరేణి దగ్గర ఉండేది, ఊర్లో షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటాడు. షార్ట్ ఫిల్మ్ చేసుకుని చాలామంది యాక్చువల్లీ మనకు తెలియకుండానే మనకు షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి వెళ్ళే మనకు టాలెంటెడ్ పీపుల్స్ దొరుకుతారు. నా అదృష్టం కొద్దీ ఆడు మంచి మంచి డైలాగులని షార్ట్ ఫిల్మ్లో అట్టే వేస్ట్ చేస్తాడు అని చెప్పేసి వాడిని ఫోన్ చేసిన. ఫోన్ చేశారు, నువ్వు అక్కడ కాదు ఉండాల్సిన వాడు, ఇక సినిమాలకు రాయరా ఏంటిదో అని చెప్పేసి పిలిపించిన. వాడిని మెల్ల సున్నితంగా మెల్లగా జాగ్రత్తగా మాట్లాడి వాడిని చిన్నపిల్లల్ని తీసుకురా అని చెప్పేసి అని వాడిని తీసుకెళ్ళిపోయి అట్లా రాయిపించినాం. బేసిక్గా అతనికి ఏంటంటే మనం డైలాగ్ పార్ట్స్ యాక్షన్ పార్ట్ డైలాగ్ పార్ట్ రాసుకుంటాం, అవన్నీ ఏం తెలియదు అన్నట్టు. అతనికి ఒక కథ రాస్తే ఎలా రాస్తామో అలా రాసుకున్నాడు అన్నట్టు. దాని నుంచి ఫిల్టర్ చేసుకుని, ఎందుకంటే డైలాగ్స్ అంటే మనకి సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా అది ఫీల్ అవుతారు. ఏంటంటే కొంచెం రాకేష్ మళ్ళా రామ్ ప్రసాద్ అన్న కూడా రాసిండు, ఇద్దరు కలిసి రామ్ ప్రసాద్. అతను ఎమోషనల్ బాగా పండించాడు అంటే రామ్ ప్రసాద్. అండ్ ఫనీ కృష్ణ అని చెప్పేసి రైటరు, మాకు కథకి రచన సహకారం అతను, అతను కూడా బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ టేకింగ్ కూడా చాలా బాగుందండి, ట్రైలర్ చూస్తేనే ఏర్పడుతుంది. సో సోహెల్కి అంటే సోహెల్ చెప్పినట్టు తనని చూసి స్టోరీ రాసిరా, లేకపోతే తన కోసం రాసిరా, లేకపోతే మీరు రాసుకున్న తర్వాత తనని పెట్టిరా, ఎట్లా? లేదండి, యాక్చువల్గా కథ అనుకున్నప్పుడు పాయింట్ బెక్కంవేణు గోపాల్ గారు నాకు ఇలా కావాలి అని చెప్పి అన్నప్పుడు నేను దాని బ్యాక్ డ్రాప్ అదంతా కథ చేసుకున్నప్పుడు సోహెల్ క్యారెక్టరేషన్ లేదు ఫస్ట్. అంటే ఒక పటేలమ్మ ఆవిడ ఆ ఊర్లో ఏంటి ఇలా కథ బ్యాక్ డ్రాప్ అంతా చేసుకున్న తర్వాత హీరో క్యారెక్టరేషన్ లింకప్ చేయాలి దీనికి అని చెప్పి అప్పుడు నేను సోహెల్ని అంటే అంత బిఫోర్ నేను బెక్కంవేణు గోపాల్ నేను ఇద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేమంతా. మేమిద్దరం వెళ్తున్నప్పుడు సోహెల్ అండ్ పాషా గారు ఇద్దరు వచ్చేవాళ్ళు ఈ మూవీ ప్రొడ్యూసర్. వస్తున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్, అంతకుముందు బిగ్ బాస్లో కూడా నేను అబ్జర్వ్ చేసేవాడిని తన బాడీ లాంగ్వేజ్, తను మాట్లాడే విధానం, యాజ్ టీజ్గా అది తీసుకొని హీరో క్యారెక్టర్స్ని ఇలాగే మలుచుకుంటే నాకు ఇంకా ప్లస్ అవుతుంది, తన కూడా ఈజీ ఉంటుంది ఇంకా అని చెప్పేసి అని చెప్పి తనని అలా చేయడం జరిగింది. మాస్కే మాస్ సోహెల్ అంటే మళ్ళా కథ వేరుంటుందా? ఇందులో కూడా అలాగే ఉంటుందండి. నేను చాలా క్లాస్ అండి, నేను చాలా అమాయకుడిని. మీరు ఇప్పుడు ట్రైలర్ లా అంత షాక్ ఇచ్చి ఇంత సైలెంట్ మాట్లాడితే. అదే చెప్తాను, నేను చాలా సైలెంట్ యాక్చువల్లీ. నేను రియల్ లైఫ్కి వచ్చేసరికి చాలా సైలెంట్ అండ్ అమాయకుడిని. చాలా మంది అంటున్నాను అమాయకుడు రా చాలా సైలెంట్గా ఉంటావు. లొకేషన్లో కూడా చాలా లొకేషన్లో కూడా సెట్లో మీరు బయట ఎలా చూశారు సోహెల్ని అలాగే చూసారు. మేము ఆల్రెడీ మీ లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు, అందరు చూసిర్రు తెలుగు ప్రజలందరూ. సో మీరు చిన్న స్థాయి నుంచి వచ్చిర్రు కాబట్టి మీరు ఇప్పుడు ఒక హీరోగా ఎదుగుతున్నారు. ఎదుగుతున్న క్రమంలో మీకు ఎంతో మంది విమర్శిస్తారు, ఎందుకంటే మీరే చెప్పిర్రు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా తప్పలేదు స్టార్టింగ్ లో మనం నిరూపించుకోవాలి. రీసెంట్లీగా మనది ఒక 1 వీక్ బ్యాక్ ట్రైలర్ లాంచ్ అయింది. తను బిఫోర్ డే నాతోటి
బిగ్ బాస్ 1-7 సీజన్ అందరు కంటెస్టెంట్ పిలుద్దామన్నా ఇట్లా బాగుంటుంది అది అంటే ఓకే దెన్ అంటే తన ప్లానింగ్స్ నేను మొదటి నుంచి కూడా ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం కాబట్టి నాకు నచ్చేటి సరే ఓకే సోహిల్ అని చెప్పన్నా. దీని కాన్సెప్ట్ దీని వెనకాల ఇంకో కాన్సెప్ట్ ఉంది. తను ఆలోచించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే చాలామంది చిన్న సినిమాలు 1-3 crores పెట్టుకొని వచ్చేవాళ్ళు సినిమా మీద ఉన్నటువంటి ఒక ప్యాషన్తో వస్తారు. ఈ ప్యాషన్తో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే డబ్బు పెట్టిన తర్వాత ప్రమోషన్ టైంలో కొంత డబ్బు మాత్రం మిగులుతుంది వాళ్ళకి పెట్టుకోవడానికి. సో అది పెట్టే టైంకి ఆ డబ్బు కూడా సరిపోదు ఇప్పుడున్న కాంపిటీషన్స్కి సినిమా ఇండస్ట్రీలో. సో దాని గురించి ఏం చేశాడంటే ఒకరిని ఒకరు మనం సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ హీరోస్ ఇప్పుడు టీవీ దగ్గర నుంచి ఆర్టిస్టులను తీసుకుంటే 70mm స్క్రీన్ వరకు కూడా ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న సినిమాల హీరోలుగా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్ దశకు వచ్చేసరికి డబ్బులు సరిగా ఉండకపోవచ్చు. సో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోగలిగితే అంతకన్నా పెద్ద ప్రమోషన్ అనేది ఇండస్ట్రీలో ఉండదు. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అది నచ్చి అందరిని ఇన్వైట్ చేయడము వెంటనే దాన్ని అమలుపరచడము అందరు కూడా ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా గుడ్ థాట్ మంచి థాట్ అది నిజమే అందరం ఒకరొకరం సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి సినిమా రేపు చూస్తున్నప్పుడు జనాలకి ఏముంది ఒక విలేజ్ లో తీసేశారు కదా ఏముంది చుట్టేశారు ఇక్కడే అయిపోయింది సినిమా అంతా అని అనుకుంటారండి. మీరు నమ్ముతున్నారో మాసాయిపేట అనే విలేజ్ కి మాసాయిపేట అనే తూప్రాన్ నుంచి 7 kilometers ఉంటుంది. మాసాయిపేటలో 45 days చేశామండి. ఈ 45 days కి ఎవ్రీ డే ఆల్ యూనిట్ మొత్తం కంప్లీట్ గా ఇక్కడి నుంచి ట్రావెల్ అయ్యి వెళ్ళి వచ్చేటోళ్ళమండి. 70 kilometers ఇక్కడ నుంచి 70 kilometers ఎవ్రీ డే మార్నింగ్ 6-7 వరకు అక్కడ ఉండేవాళ్ళమండి. 7-7:30 షార్ట్ పెట్టుకునేవాళ్ళం. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ చెప్తే మళ్ళీ నైట్ జర్నీ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చాం. శ్యామ్కైనాడు అన్న కూడా రిస్క్ లేకుండా ఆయన కూడా వచ్చి జర్నీ చేసేవాడు అండి. సో అంత అంటే బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇది సింపుల్గా అయిపోయింది కదా అని అనుకుంటాం కానీ ఈ ట్రావెలింగ్లో వీటికి అయ్యే ఖర్చు వేరే ఉండదండి బడ్జెట్లో. అది తెలియదు కదండి జనాలకు తెలియదు కదా పబ్లిక్కి. సో అది అలా బడ్జెట్ అనేది మేము అనుకున్న బడ్జెట్లో చేసుకున్నాం. పెరగడానికి కారణాలు ఏంటంటే ఇలాంటివి కూడా చిన్న చిన్నవి ఉంటాయి. అక్కడ ఒక సెటప్ వేసేసి వీళ్ళందరికి అరేంజ్ చేస్తే అయిపోతుండే. అది విలేజ్ అండి కంప్లీట్ విలేజ్. అది ఆ విలేజ్ లో ఉండడం అక్కడ ఉండడానికి ఉండదు. ఉండడానికి లేదు అది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు లాడ్జింగ్లు అని చెప్పి మన రిసార్ట్స్ అన్ని ఉంటాయి. సో అవి ఏవి అక్కడ అవైలబుల్ లేవండి ఆ ఊర్లో. ఎందుకంటే కంప్లీట్ ఇది ఒక కరీంనగర్ జిల్లాలో శ్రీరంగపురం అనే ఊర్లో జరుగుతున్నటువంటి కథ. సో ఈ కథకి అలాంటి నేటివిటీ కావాలి కంప్లీట్గా. ఆ స్లాంగ్ అదంతా మేము మాట్లాడడం జరిగింది కదా. సో అలాంటి అట్మాస్ఫియర్ కావాలని చెప్పి మేము అంత దూరం వెళ్ళడం జరిగింది. అండ్ టెక్నికల్గా విషయానికి వస్తే కూడా అంటే ప్రజెంట్ ఉన్న దానికంటే మీరు ఒక 20-30 సంవత్సరాలు లేదా పాతకాలంలో తీసిన సినిమా లాగుంది. మనం అది అంతా చూసుకుంటే చాలా ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్. ప్రొడ్యూసర్ అనగానే అందరికీ ఏముంటుందని కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయేమో అది ఇది అని. బట్ ఈయన ఏంటంటే ఆయన సంపాదించుకున్నాయేమో నాకు కూడా తెలియదు, తర్వాత తెలిసింది అది. నేనేదో నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఫుల్ లైక్ అరే వెనకాల కొన్ని కోట్లు ఉన్నాయి. పాపం ఒక సాధారణమైన మనిషి, ఒక బిజినెస్ చేసుకునే మనిషి ఆయన దగ్గర 3 crores ఏదో జమా చేసుకున్నాడు. ఆ జమా చేసుకొని సినిమా చేద్దామని వచ్చిండు. వచ్చి నాకు ఇక స్టోరీ లైక్ ఏమైనా ఉంటే చూడు, బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఇక నేను నాతో చేయాలని ఫిక్స్ అయిపోయింది. అదేందో అర్థం కాదు. నేను సరే అని చెప్పేసి ఇంకా నేను తీసుకున్నా, తీసుకోగానే సరే అని చెప్పి తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్ళి చేయించిన. ఇక తర్వాత స్టార్ట్ అయిపోయింది, అంత బాగానే ఉంది, అంత నడుస్తున్నాడు 50% షూట్ అయిపోగానే వేరే ఇంకో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో డ్యూ టు సమ్ రీజన్స్, ఆయన కూడా సిచ్యువేషన్ బాగాలేకుండే డ్యూ టు సమ్ రీజన్స్ బ్యాక్ స్టెప్ వేసాడు. ఇప్పుడు ఈయన పెట్టుకోవాలి, టెన్షన్ పడుతున్నాడు ఏం చేయాల్సో నాకేం అర్థమైతలేదు. 55% అయిపోయింది, పైసలు అన్నీ ఇట్లా అయిపోయినాయి, ఇప్పుడు నాకు రావడానికి టైం పడుతుంది, నాకు డబ్బులు రావడానికి అది ఇది అని చెప్పేసాడు. ఏం లేదన్న చూద్దాం చాలా ఓకే, ఏం టెన్షన్ పడకు అది ఇది అని. అప్పుడు మనం బరిలోకి దిగినాం, డబ్బులు మళ్ళీ సంపాదించుకుందాం. కానీ సినిమా విషయంలో కథ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, సీన్స్ విషయంలో చలో చేసేద్దాం అని చెప్పేసి చేసినాం. అండ్ ఈ సినిమా చేయడానికి ఇంతమంది ఆర్టిస్టులు ప్లస్ లైక్ ఇప్పుడు అవినాష్ కానివ్వండి, సద్దాం కానివ్వండి, మన ఇంద్రజా గారు కానివ్వండి, సునీల్ గారు కానీ, రాజు గణకల గారు కానీ, సో వీళ్ళందరూ డేట్స్ మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ అందరినీ గ్యాదర్ చేయాలి, అందరు డేట్స్ చూసుకొని ఆ డేట్స్ ప్రకారం ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళడము, అక్కడ నుంచి రావడము, ఎన్ని హర్డల్స్ అంటే లైక్ ఈ డేట్స్ విషయంలో కానీ ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదిరేది కాదు, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండేటోళ్ళు కాదు. అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కొంచెం ప్రొలాంగ్ అయింది షూట్.
సో ఇన్ని జరిగినాయి మా సినిమాలు. అంటే ఎంత కష్టపడ్డాం అంటే కష్టం అనేది అందరు పడతారు. బై గాడ్ గ్రేస్ నేను ఒకటే కోరుకుంటా, ప్రతి సినిమా బాగుండాలి, ప్రతి సినిమాకి డబ్బులు రావాలి, అట్లీస్ట్ ప్రొడ్యూసర్ లాభాలు రాకపోయినా కూడా అట్లీస్ట్ వాళ్ళ పైసలు వాళ్ళకి, అది నేను ప్రతి సినిమాకి నేను కోరుకుంటున్నా రోజు రిలీజ్ అయ్యే సినిమాలకి. యా ఎస్, మేఘలేఖ గారు ఇది మీ ఫస్ట్ డెబ్యూ ఫిల్మా, ఇంతకు ముందు ఏమైనా ఫిల్మ్స్ చేశారు? నేను పాగల్ చేశాను ఇంతకు ముందు, సో దిస్ ఇస్ లైక్ మై సోలో లీడ్ ఫిల్మ్. ఎట్లా అనిపించింది? ఏంటి మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, ఎందుకంటే అంత మంచి లీడ్ రోల్, అచ్చమైన పల్లెటూరు అమ్మాయి లాగా ఉన్నది మీ క్యారెక్టర్. అండ్ ఎట్లా ఉంది ఫిల్మ్ లో అయితే మీకు మంచి చాలా స్క్రీన్ స్పేస్ అయితే ఉంది? ఎస్, స్క్రీన్ స్పేస్ ఉంది, యాక్టింగ్కి స్కోప్ ఉంది. పల్లెటూరు అమ్మాయి, ఆ భాష, ఈ క్యారెక్టర్స్ అన్నీ కొన్ని చాలా రేర్గా వస్తాయి, సో నాకు రావడం ఐ ఫీల్ లక్కీ. మీరైతే పటేల్ అమ్మ డాటర్ డాక్టర్ అయినా ఈ సినిమాలో, మరి మన గాలి గాలి తిరిగే సోయల్ ఎందుకు మెచ్చిర్రు ఈ సినిమాలో? కొన్ని ఏం చేస్తాం అట్లా అయిపోతా ఉంటాయి కొన్ని, అంత ఆలోచించలేదు యాక్చువల్లీ, తర్వాత ఆలోచించేసరికి లేట్ అయిపోయింది. సోయల్ బటాయించిండా లేకపోతే మీరే పడిపోయినరు? మీరు ఎందుకు సోయల్ అట్లా అంటారు మాకు తెలియదు ఏంది నీ గురించి. సో ఎట్లా అనిపించింది వీళ్ళతో వర్క్ చేయడం? అంటే మన డైరెక్టర్ చాలా సాఫ్ట్ గా ఉన్నారు అండ్ సోహెల్ చాలా హార్ష్ గా, వీళ్ళు ఫన్ చేసేవాళ్ళం అండి సెట్ అంతా. యాక్చువల్లీ ఐ రిమెంబర్ డైరెక్టర్ సైడ్ నుండి అసలు ఏడీస్ అందరూ నాకు వచ్చి చెప్పేవాళ్ళు షూట్ టైంలో, సీరియస్ సీన్ జరుగుతుంటే నువ్వు సోహెల్ ఒక దగ్గర ఉండకండి ఈరోజు, స్ప్లిట్ అయిపోండి అని. బికాస్ మేమంతా గోల చేసేవాళ్ళం, నవ్వుతూ ఉండేవాళ్ళం సీన్ జరుగుతుంటే. యా, సో చాలా మంది చెప్పారు నాకు, మీగా నువ్వు యాక్టింగ్ బాగా చేయాలనుకుంటే సోహెల్ కొంచెం దూరం. చాలా అంటే న్యాచురల్ గా ఉంది కదా స్క్రీన్ ప్లే అంతా కూడా, మన ట్రైలర్లోనే తెలిసిపోతుంది. మరి మన అంటే మనం రెగ్యులర్గా డైలీ అవినాష్ని చూస్తూ ఉంటాం, జబర్దస్త్ యాక్ట్రెస్ ఉన్నారు అండ్ ఇంద్రాజా గారు ఉన్నారు, సునీల్ గారు కూడా ఉన్నారు. నిజంగా వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్ పెట్టి తీశారు. మీరు ఇందాక చెప్పినట్టు వాళ్ళు కూడా చాలా బాగుంది. సరే, ఓకే, ఐ హావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. యాజ్ అన్ ఆడియన్స్గా మీరు, యాజ్ ఆడియన్స్గా మీరు ఒకటి నాకు చెప్పుర్రి. యాజ్ యాన్ ఆడియన్స్ చెప్పొద్దంట, యాజ్ ఏ ఆడియన్స్ అని చెప్పాలి, యాజ్ ఆడియన్స్ అని చెప్పాలి అని చెప్పేసి తను ఎప్పుడు నాకు ఇప్పుడు నాకు చెప్తుంది అన్నమాట, సజెషన్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు ట్రైలర్ చూసారు ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా అందరి ముందు, ఇప్పుడు నేను రియాలిటీ షో నుంచి వచ్చిన, ఓకే, అండ్ అవినాష్, సద్దాము, రోహిణి అండ్ వీళ్ళందరూ ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మేడం మన సునీ ఇంద్రజా గారు, ఇంద్రజా గారు నాట్ సునీ, ఇంద్రజా గారు ఇప్పుడు శ్రీధర్ రామా కంపెనీలో జడ్జిగా చేస్తున్నారు. సో ఇది రామ్ ప్రసాద్ ఏమో లైక్ టీవీ షో, ఓకే. సో మీ ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే, అంటే కొంతమంది నాట్ చాలామంది, మళ్ళీ బై మిస్టేక్ లేదు, అరే వీళ్ళు టీవీలనే చూస్తున్నాం కదా, వీళ్ళని ఆల్రెడీ చూసేసినాం కదా, ఈ రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూడాలా అని చెప్పేసి ఆలోచన ఏమన్నా మీకు అలాంటిది ఆలోచనలో ఉంటారా, లేదా వీళ్ళు కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి ఇడిదాకా వచ్చిర్రు అని చెప్పేసి ఒక ప్రోత్సహించి ట్రైలర్ నచ్చి సినిమాకి వెళ్తారా? వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? 100% అండి. మీరు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇది ఫ్యాక్ట్, ఇది ఎవరు అడగరు. ఇప్పుడు నాకు వెళ్ళిన తర్వాత, పక్కకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు అంటారు, ఎందుకు అవన్నీ ఎందుకు తీస్తున్నావు, అలా అసలు అడుగుతున్నారా, నువ్వే ఎందుకు కించపరుచుకుంటున్నావు. అదే, ఇట్స్ నాట్ అబౌట్ ద కించపరచుడు, జస్ట్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉండేది వద్దు. అంటే సోహెల్ అడిగిన దాంట్లో నాకు అర్థమైందండి, నేను చెప్తాను. నాకు అర్థమైంది, ఫస్ట్ చెప్పేస్తా. యాక్చువల్లీ ఏంటంటే, మేము రోజు మిమ్మల్ని టీవీలో చూస్తాం, కానీ మీలో మీలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉందనే కదా టీవీ దాకా తీసుకొచ్చారు, అక్కడికి వచ్చిర్రు, మీ పర్ఫార్మెన్స్ మీకు మీరు ఇస్తున్నారు, కానీ మీకు ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళాలి, ఇంకా మీలో ఏది ఉంది దాన్ని మేము నిరూపించుకోవాలని మీకు కూడా ఉంటది కదా. అట్లాంటి మన జబర్దస్త్ నుండి వచ్చిర్రు వేణు గారు, బలగం సినిమా అసలు ఎవరైనా ఊహించారు, వాళ్ళు అసలు ప్రమోషన్ కూడా చేయలేదు. సో మీ లైఫ్ లో కూడా మీ గ్రోత్ ఉండాలి 100%. ఒక ఆర్టిస్ట్ అంటే కొన్ని సినిమాలు చేసి పక్కకు తప్పించుకోవడం అనేది లేదు. ఈ రోజులల్లా ఆ ట్రెండ్ అంతా మారిపోయింది. ఒక హీరో డైరెక్షన్ చేస్తున్నాడు, ఒక హీరో రైటర్గా ఉంటున్నాడు, ఒక హీరో అన్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఎడిటర్గా కూడా ఉంటున్నారు ఒక డైరెక్టర్. సో ఇట్లా మన ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది కూడా ఒకప్పుడు ఒక హీరో హీరోలానే ఉండాలి, హీరో కూడా ఒక హీరో రోలే పోషించాలి అని ఇప్పుడు ఎవ్వరు అనుకోవట్లేదు. మాకు మంచి ఒక క్యారెక్టర్ వస్తే మేము అందులో నిరూపించుకోగలిగితే, మా యాక్టింగ్కి న్యాయం చేస్తే చాలనేసి చాలామంది అనుకుంటున్నారు. మీరు మీకు కూడా ఉండాలి కదా లైఫ్లో,
మీరు కూడా ఇంకా హైట్స్ వెళ్ళాలి కదా. సో అదే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, సో మీరు ఇదంతా పక్కన పెట్టండి, బిగ్ బాస్ లో మిమ్మల్ని చూసి అభిమానించే వాళ్ళు మిమ్మల్ని సెకండ్ ప్లేస్ వరకు తీసుకెళ్ళిండ్రు, టైటిల్ కొట్టినా ఆశ్చర్యం లేదు. అదంతా ఎట్లా సాధ్యమైంది? అందరు ఇష్టపడితేనే కదా. ఆ తర్వాత మీరు ఒక హీరోగా వచ్చిర్రు, మీరు నిరూపించుకున్నప్పుడు మిమ్మల్ని అందరూ ఆదరిస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఒక సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తీసిరు, దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా బూట్ కట్ బాలరాజ్ తోటి వస్తున్నారు. దీని ఇంకా ప్రొడక్షన్ కూడా మీరు చేసిరు, డబ్బులు పెట్టుకున్నారంటే అది మీ లోపల ఎంత ఇన్స్పిరేషన్ ఉంటే జరుగుతుంది. సో మీరు మారుతున్నారు కదా, మిమ్మల్ని చూసి అందరు మారిపోతారు. సో అదే చెప్తున్నా, యాక్చువల్లీ ప్రతి ఇండస్ట్రీలో యాక్టర్స్ చాలా మంది, లైక్ శివకార్తికేయన్ గారు కానివ్వండి, లేకపోతే విజయ సేతుపతి గారు కానివ్వండి, లేదంటే వెన్ ఇట్ కమ్స్ కన్నడ యష్, తర్వాత మీకు కెవిన్ ఇన్ తమిళ్ కెవిన్, ఇప్పుడు జోయ్ అని చెప్పేసి ఒక సినిమా ఉంది, ఈజ్ మై ఫ్రెండ్ మన రియో రాజ్ అని చెప్పేసి. సో చాలామంది అదొక మలయాళంలో కూడా. సో ఇట్లా చాలామంది ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో ఒక ఒక మంచి యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో నో క్యాస్ట్, నో రిలీజియన్, నో టీవీ, నో యూట్యూబ్, నో ఏది కాదు, ఓన్లీ కేవలం స్క్రిప్ట్ ఈజ్ ద స్టార్ అని చెప్పేసి నిరూపించాలే. ఇక్కడ నో వన్ ఈ స్టార్, స్క్రిప్ట్ ఈజ్ ద స్టార్ అని చెప్పేసి నిరూపించాలే. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా. యూట్యూబ్ నుంచి చేసి ఒక స్టార్ అయిన కొంతమంది ఉన్నారు యాక్టర్స్గా మారిన వాళ్ళు. సో అట్లా నేను అలా అవ్వాలి అని చెప్పేసి ప్రూవ్ చేయడానికే ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ దాట్ విత్ బూట్కడ్ బాలరాజు. జస్ట్ ఐ వాంట్ టు గివ్ ద క్లారిటీ. మీకు ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మీ సినిమా ఫిబ్రవరి 2కి రిలీజ్ అవుతుంది కదా, అందరు ఆడియన్స్ స్టోరీ కోసమైనా పోతారు, ఇదైతే 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇందులో, ప్రతి ఒక్కరికి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మంచి ఎలివేట్ అయినరు, అండ్ డైలాగ్స్ బాగున్నాయి, పాటలు మంచిగా ఉన్నాయి అనేసి పోతారు. సో అట్లా పోయిన వాళ్ళే వచ్చేసి అరే సినిమా మంచి ఉంది పోండ్రి అని అంటారు. సో కాబట్టి అది కూడా మంచి ప్రమోషన్. అయితే ఈ సినిమా విషయానికి వస్తే, చాలా ఎఫర్ట్ పెట్టారు, చాలా కష్టపడ్డారు, అండ్ ఈ సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఎట్లా అంటే, ప్రొడ్యూసర్ గురించి చెప్పారు ఇంతకుముందు, ఆయన చాలా కష్టపడ్డారు, మ్యూజిక్ అంతా బాగుంది. సో ఈ కో యాక్టర్స్ తోటి ఎట్లా ఉంటుండే మీకు? ఎందుకంటే ఇప్పుడు ఇంద్రాజా గారు కూడా వాళ్ళది బిజీ షెడ్యూల్ ఉంటుంది, సునీల్ గారు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఇప్పుడు మీతో కలిసి వర్క్ చేసిండ్రు, సో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి, అంటే నేననే కాదు ప్రతి యంగ్స్టర్స్, ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ అందరూ ఒకటి రెండు అందరు కొంతమంది హిట్ కొట్టంగానే లైక్ యూనో దే ఆర్ షోయింగ్ సమ్ దిస్ థింగ్స్ అండ్ ఆల్సో, నేను ఒకటే అనుకున్నా, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. శ్రీ హీరో శ్రీకాంత్ గారు కానీ, జయపతి బాబు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే బేసికల్ దే ఆర్ వెరీ హంబుల్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఇఫ్ మీరు వెళ్ళి ఒక ఫోన్ కాల్ కానీ లేకపోతే ఒక మెసేజ్ కానీ చేస్తే ఇమ్మీడియట్గా ఒక రెస్పాన్స్ వస్తుంది, ఒక రెస్పాండ్ వస్తుంది అక్కడ నుంచి. దే విల్ రెస్పాండ్ ఫర్ దట్ మెసేజ్ ఆర్ కాల్, అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ దట్. అండ్ ఆల్సో వాళ్ళకి ఈగోస్ ఉండవు, ఈగోలు యాటిట్యూడ్లు ఉండవు. ఎందుకంటే ఎగ్జాంపుల్ సునీల్ అనేదే చెప్తా మీకు, తాగుదాం తాగుదాం సాంగ్ జరుగుతుంది, తాగుదాం తాగుదాం సాంగ్ ఉంది, అది మాస్ సాంగ్, సునీల్ అన్నతో పాడిద్దాము, ఆయన ఎందుకంటే ఫీల్ అవుతాడు నాకు, ఎందుకంటే మళ్ళీ ఆయన సీనియర్ కదా, సో నేనేదో పక్కన నేను జస్ట్ డ్యాన్స్ చేస్తాను, నేను ఆ సాంగ్ ఆయనకు అప్పచెప్దామని అన్న. సో నేను ప్రాక్టీస్ చేసేసిన అప్పటికి బట్ సో నేను ఫోన్లోనో ఇక్కడ లొకేషన్లోనో ఏమన్నారంటే, నేను ఆల్రెడీ హీరోగా చేసిన, కమెడియన్గా చేసిన, నేను సక్సెస్ అయినా, నేను సినిమాలు చేస్తున్నా, నా లైఫ్ సెట్ అయిపోయింది, వాడు ఇప్పుడు ఎదుగుతాడు, వాడిని లేపుర్రి, వాడిని హైలైట్ చేయర్రి, నాదేముంది, వాడిని హైలైట్ చేయరు, వాడు ఎదిగేటోడు, వాడు కష్టపడుతున్నాడు, వాడిని హైలైట్ చేయరు అని చెప్పేసి అని ప్రతి ఫ్రేమ్లో నేను సార్ అన్నారా అని అంటే, నువ్వు ఉండు, నువ్వు ఉండాలి, నువ్వు హీరో, నేను కమెడియన్ అంతే, ఉండాడ, నువ్వేం ఫీల్ అవ్వకు, అట్లాంటిది ఏం లేదు. సో ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే, నువ్వు నీకెంత చూపెట్టారు స్క్రీన్ స్పేస్, నాకింత స్క్రీన్ స్పేస్ చూసి, నాకింతే చూపించారు, నీకింత చూపించారు, వాళ్ళకింత. సో ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్ స్పేస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్, డిమాండ్, క్యారెక్టర్, అది చూసుకోవాలి. ఉన్న 5 మినిట్స్లో వాట్ యూ గేవ్ ద బెస్ట్ అనేది ఇంపార్టెంట్. చాలామంది కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమా మొత్తం ఒక హీరోయిన్ ఒక పాత్ర అయితే ఒక చిన్న మధ్యలో ఒక క్యారెక్టర్ వచ్చేసి వెళ్తుంది, సడన్గా ఆ క్యారెక్టర్కి అట్రాక్ట్ అవుతారు. సో అట్లా కొన్ని క్యారెక్టర్స్ మనకు అట్రాక్ట్ అవుతాయి, చిన్న క్యారెక్టర్ అయినా కూడా వీ హ్యావ్ టు గివ్ దట్ బెస్ట్ అనేది అని నేను నేర్చుకున్నా సునీల దగ్గర. అలా నో ఈగోస్ నో యాటిట్యూడ్ అండి. ఈవెన్ ఇంద్రజా గారు కూడా అంతే, ప్రతి ఒక్కటి అందరితో కలిసి మెలిసి అట్లా వాళ్ళ దగ్గర వాళ్ళన్నీ చూసేసి వచ్చారు, వాళ్ళు దే నో ఇదంతా జస్ట్, ఈ సినిమా అనేది జస్ట్ లైక్ ఏ జాబ్,
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పీపుల్ హూ కమ్స్ టు అస్ హూ మీటర్స్ వీ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ ఏ యూనో ఒక ప్రేమగా ఆప్యాయతగా అట్లా తీసుకోవాలి, వాళ్ళని దగ్గర ఉండి తీసుకోవాలి, వాళ్ళని కించపరచకూడదు అనే వాళ్ళు వీళ్ళందరూ. ఈ బూట్కట్ బాలరాజు సినిమాకి ఆడియన్స్ ఎందుకు రావాలి, వస్తే వాళ్ళకి ఏమేమి దొరుకుతాయి థియేటర్లో, వాళ్ళు థియేటర్ నుండి ఎట్లా పోతారు ఇంటికి అంటే? సో నేను ఒకటే చెప్తా, ఈ సినిమాకి కావాల్సింది థియేటర్కి వెళ్ళి కూర్చున్నప్పుడు నా దృష్టిలో ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసే సినిమాలు నవ్వుకునే సినిమాలు చాలా తక్కువ. ఈ సినిమాలో వల్గర్ డైలాగులు ఉండవు, మంచి క్యూట్ డైలాగులు ఉంటాయి, ఫన్, మంచి ఫ్యామిలీ. చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తారు, పెద్దోళ్ళు ఎంజాయ్ చేస్తారు, మిడ్ రేంజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, యూత్ ఎంజాయ్ చేస్తారు. సో అందరు కలిసి చూసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అరే భలే చేసిర్రు కదా రీల్, ఎంత క్యూట్గా చేసిర్రా, ఎంత భలే చేసిర్రా అని చెప్పి మధ్యలో నవ్వుతూ ఉంటారు. సాంగ్స్ వచ్చినప్పుడు విజిల్ వేస్తుంటారు యూత్, ఆ డైలాగ్స్లో ఎమోషనల్ అవుతారు లాస్ట్ క్లైమాక్స్లో. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఆల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ బూట్కట్ బాలరాజు. సో పక్కా సోహెల్ గారిని అండ్ మా టీం అందరినీ, ఈ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా వచ్చిన వాళ్ళ టాలెంట్ అంతా ఈ సినిమా ద్వారా మేము పరిచయం చేస్తున్నాం. సో ఫెబ్ 2 రిలీజ్ అవుతుంది, డూ కమ్ డౌన్ థియేటర్స్కి. చాలా ఫన్ ఉంటుంది మా సినిమా, ఫుల్ ఆన్ జోక్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ అందరితోటి ఫ్యామిలీ అందరితోటి రండి, యు విల్ డెఫినెట్లీ ఎంజాయ్. అండ్ యా, మేము జీతాల రోజు రిలీజ్ చేస్తున్నాం మూవీ ఫిబ్రవరి 2. సో మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. ఫిబ్రవరి 2 ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ బూట్కట్ బాలరాజు. సో ఇట్లా ఆకట్ టీకట్ కాదు, బూట్కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి 2కి థియేటర్లలోకి అయితే వచ్చి మన ప్రేక్షకులను అందరినీ అలరించబోతుంది. సో ఈ సినిమాని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేసి అయితే మూవీ టీం చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీ సినిమా మంచి హిట్ అవ్వాలనేసి మా ఏబిఎన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ఏబిఎన్.